చూస్తుంటారా? చూస్తూ ఉంటానండి. ఈ సీజన్ ఎలా అనిపించింది? ఈ సీజన్లో ఫైమా బాగా చేస్తుంది. ఫైమాతో ఇంకా జబర్దస్త్లో చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ బట్టి, వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు హౌస్లో ఉండడం జరిగింది. సో అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు వరకు బిగ్ బాస్లో జరిగిన ఎలిమినేషన్ అన్నీ కరెక్టేనా, అంటే ఫెయిరా అన్ఫెయిరా? ఫెయిరా అన్ఫెయిరా అనేది మన దగ్గర నుంచి రాదు, అంటే వాళ్ళ దగ్గర నుంచి రాదు, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుంది. ఆడియన్స్ ఒపీనియన్ బట్టి వాళ్ళు ఎవరికి ఓటేయాలనుకునేది ఆడియన్స్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. బట్ మీ ఒపీనియన్ ప్రకారం ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా? ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా అంటే అది నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ అనేది చాలా బెటర్గా ఉంది. అంటే ఇప్పుడు ఎలిమినేషన్ అనేది నిజంగా ఆడియన్స్ పోల్ మీద జరుగుతుందా, లేదంటే బిగ్ బాస్ టీమ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఆడియన్స్ పోల్ మీదనైతే చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే అది నేను లైవ్లో చూశాను, నేను విన్నాను కూడా, ఆడియన్స్ పోల్ అయితే చాలా తక్కువ జరుగుతుందండి. ఓకే, ఇప్పుడున్న వాళ్ళల్లో అసలు విన్నయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? ఇప్పుడున్న వాళ్ళల్లో సూర్య ఉన్నారు కదా, సూర్య ఎలిమినేట్ అయిపోయారండి. అయిపోయాడా? సూర్య ఇప్పుడు శ్రీసత్య, శ్రీసత్య ఇంకా శ్రీసత్య ఇంకా రేవంత్, ఓకే అంతే, వాళ్ళిద్దరి మీదనే ఉంది నాకు. సో వాళ్ళ ఆట కూడా బాగుంది. ఓకే, ఒకవేళ శ్రీసత్య ఉంటే అసలు ఎన్ని వీక్స్ ఉంటుంది? చెప్పలేమండి, తన ఆటను బట్టి ఉంటుంది. ఎన్ని వీక్స్ అంటే ఈ వీక్లో ఆట బాగా ఆడచ్చు, ఇంకో వీక్లో ఆడకపోవచ్చు. మరి అలా చూసుకుంటే గీతు ఆట మామూలుగా ఆడదు, మరి తనే వెళ్ళిపోయింది కదా ఆటలో. తనే వెళ్ళిపోయింది కదా అంటే తన పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఆడియన్స్ పోల్ చేయలేదు, వెళ్ళిపోయింది అంతే.